ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు ప్లీజ్ మీ ఇయర్ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి ఏంటి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట కొట్టండి మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తాం అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో కండి లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన తాతా తాతా కమలి నువ్వు చాలా ఉన్నావు ఈ ముసలోడు మళ్ళీ రొమాన్స్ స్టార్ట్ చేసిండు తాతా చెప్పు మర్మడా నాకు స్టోరీ చెప్తాతా సీజన్ 2 ఎపిసోడ్ 3 వరకు చెప్పిను నాకు మస్తు డౌట్లున్నాయి నీ డౌట్స్ ఏందో అడుగు నంబర్ 1 ఎవడో కొత్తోడు వచ్చిండు ఇంతవరకు వాని పేరు తెలియదు వాడి ఆగమ్ని గుర్తాడు అన్నో ఇంతవరకు ఆడు గుడిపలే ఆంగాడైతే వాడిని ముద్ద అడుపుతుండు నంబర్ 2 ఆగమ్ని బాని కిడ్నాప్ చేసింది ఎవరు నంబర్ 3 కామేష్ ఏదో టాబ్లెట్ వేసుకుంటుండు ఆ టాబ్లెట్ వేసుకోకుంటే ఏమైతుంది ఈ 3 క్వశ్చన్లకి నాకు ఆన్సర్ కావాలి తాత అన్ని చెప్తా మనమాడా ముందు కత్తిను బేబీ బెడ్రూమ్ కింద తీసుకొని వచ్చినావు ఇంట్లో ఎవరు లేరు బేబీ అంటే ఇప్పుడు మనం వేసుకుందామా అవును బేబీ దా బా నువ్వు స్టార్ట్ చేయి సులిగా నువ్వు వీడియో చేస్తున్నావురా నువ్వు చేస్తుంటే వీడియో తీద్దామని వచ్చిన బా అమ్మ బాబాయ్ నువ్వు స్టార్ట్ చేయ బా నేను వీడియో తీస్తా అరే ముడ్డా ఫస్ట్ వీడియో బంద్ చేయరా ఏం కాదు రా బేబీ మెమరీ లెక్క ఉండిపోతుంది మెమరీ ఏంది లవడా అరే బంద్ చేయరా సులిగా రా బేబీ జల్లి స్టార్ట్ చేద్దాం బా ఏమైంది బా బా ఏమైంది బా అమ్మా పూగ్గాని మంచి కలర్ జడ తెంగినావు బా ముఖం మీద కలర్ ఏంది హోలీ రోజు రుద్దిన కలర్ రా అస్సలు పోతలే అమ్మ బాబాయ్ నిన్న లేకుండేగా బా నిన్న మా అమ్మ మేకప్ వేసుకున్నారా మా నాన్న కనపడత గుద్దల్దంతా అన్నాడు బాయికెళ్ళి ఎట్లా ఎస్కేప్ అయిద్దాం నాకేం తెలుసురా అరే ఆగం ఇది నీ ప్లాన్ అయితే కాదుగా అమ్మ బాబాయ్ రియల్ గా బంద ప్లాన్ కాదు ఆతగాని పోయినసార్లు ప్రాంక్ అని చెప్పినావు నిన్ను సంపదంగా జైలుకి పోతా సుల్లిగా రియల్ గా బా నాకేం తెలియదు అన్నా మీరెవరన్నా మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేసిండ్రు మమ్మల్ని వదిలేండి అన్న వెళ్ళిపోతాం అవునన్న బాని కిడ్నాప్ చేసిందంటే ఒక లెక్క గుజ్జబలిసినోడు వాళ్ళు అయ్యకి ఫోన్ చేస్తే కోట్లు కోట్లు ఇస్తారు నన్ను కిడ్నాప్ చేస్తే ఏమొస్తుంది అన్న ఆతులో పొత్తుకుని రాదు నన్ను వదిలేందన్నా అమ్మ బాబాయ్ అరే సుల్లిగా మా అయ్య గురించి ఎందుకు చెప్తున్నారా నిజమే చెప్పినా కదా బా అన్నా వీళ్ళు అయ్యకి ఫోన్ చేసి నన్ను వదిలే అన్నా అరే మ్యాక్యోడే అన్నా వీడు అన్న అబద్ధాలు చెప్తుండన్నా మేము చాలా బీదోళ్ళం అన్నా నన్ను వదిలే అన్నా నీ అమ్మ సుల్లిగా వదిలేరా నేను చెప్పినా కదా నన్ను కిడ్నాప్ చేసి ఆతులో పొట్టుకుని రాదని నీకు పైసలు కావాలంటే వీళ్ళు అయ్యకి ఫోన్ చేయరా రండి అరే లంజడక మయ్య గురించి ఎందుకు చెప్తున్నారా అన్న వీడు అన్న అబద్ధాలు చెప్తుండన్నా నమ్మకన్నా ఇప్పుడు కరెంట్ షాక్ పెడతా అమ్మ బాబాయ్ మొద్దా ఈ కరెంట్ షాక్ ఎవ్వడు భయపడ్డు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నా ప్లీజ్ ఒర్రకండి ఒర్రతే కరెంట్ షాక్ పెడతా బా వీడు ఒర్రు తుచ్చబోసుకుంటుండు ఒర్రుదాం బా మొడ్డల మాజాకు దెంగకు నీ ఇష్టం బా ఎస్కేప్ కావాలంటే నేను 1 2 3 అంటే ఒక్కసారి గట్టిగా ఒర్రుదాం ఏమో లక్కుంటే ఎస్కేప్ అవుతాం ఒకవేళ కరెంట్ షాక్ పెడితే మొద్దేం కాదు పెట్టేటోడు అయితే నిన్ననే పెట్టేటోడు నన్ను నమ్ము బా పక్క వర్కౌట్ అవుతుంది ఒకవేళ వర్కౌట్ కాకుంటే నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది బా రెడీయా 1 2 3 నన్ను వదిలేరా సుల్లిగా ఎవడ్రా ఒర్రింది నత్తిబాడుకో ఎందుకు ఒర్రలేరా నిన్ను ఒర్రెల్లోపే ఒరినో బా ఇప్పుడు గట్టిగా ఒర్రుదాం రెడీ 1 2 3 నన్ను వదిలేరా లంజడక ఎవర్రా ఒర్రింది అమ్మ బాబాయ్ బానే ఒర్రిండు బానే ఒర్రిండు నీ జీవితం పుగ్లానా మొడ్డ అన్న అన్న ఇడే ప్లాన్ వేసిండు అన్న లంజడక ప్లాన్ అన్నావు గారా ప్లాన్ లేదు ముడ్డ లేదు బా కరెంట్ షాక్ పెడతాడా పెట్టాడా చూద్దామని ప్లాన్ అని చెప్పిన ఎర్రి పుక్కొని అయినావు బా అమ్మ బాబాయ్ నీ జీ జాంకాయలు ఇంకా బయటకు రారా లంజడక అదే కరెంట్ నీ సుల్లికి పెడతా అన్న అన్న బా మళ్ళీ ఒరుతుండు అన్న నవ్వరలే అన్న ఒరలే అన్న అయిపోయి ఏం చేస్తున్నావురా కనబడతలేదా బిజీ ఉన్నా బిజీ ఉన్నావు అని తెలుసు ఏం చేస్తున్నావు నా నాలెడ్జ్ తోని ప్రోబోలా మనీ అని చేస్తున్నా ప్రోబోనా అదేంది ప్రోబో తెలవదా ప్రోబో ఇండియాలో ఫస్ట్ ఒపీనియన్ ట్రేడింగ్ యాప్ రా దీంట్లో మన ఒపీనియన్ చెప్పి మనీ అని చేయొచ్చు అవునా నువ్వు ఎంత అని చేసినావు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ లా ప్రోబోలో ఒపీనియన్ అడిగినరు గిల్ 50 కంటే ఎక్కువ స్కోర్ చేస్తాడా చేయడా అని నేను 20,000 బెట్ ఆన్సర్ చెప్పిన నా ఆన్సర్ కరెక్ట్ అయింది 80,000 వచ్చినాయి అరే యాప్ మస్తుందిరా హారా ప్రోబోలో
చాలా కేటగిరీస్ ఉన్నాయి. క్రికెట్, క్రిప్టో, ఫైనాన్స్, ఎంటర్టైన్మెంట్ ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ T20 సిరీస్ స్టార్ట్ అయింది. హా మామా, క్వశ్చన్ ఏంటంటే ఇండియా న్యూజిలాండ్ తో విన్ అవుతుందా? నేను ఎస్ అని సెలెక్ట్ చేసిన. ఒకవేళ నువ్వు ఫుల్ కాన్ఫిడెంట్ ఉంటే క్వాంటిటీ స్లైడర్ ని ఇంక్రీజ్ చేయొచ్చు. నా ఒపీనియన్ కరెక్ట్ అయితే రియల్ మనీ విన్ కావచ్చు. మనీ ఎట్లా విత్డ్రా చేయాలి? మనీ గూగుల్ పే, పేటిఎం, యూపీఐ ఇంకా కార్డ్స్ తో ఈజీగా మనీ విత్డ్రా చేయొచ్చు. ఇంత మంచి యాప్ ముందేంది చెప్పలేరా? ఎట్లా డౌన్లోడ్ చేయాలి? లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన, వెళ్ళి డౌన్లోడ్ చేసుకో. 25 రూపీస్ వరకు వెల్కమ్ బోనస్ వస్తుంది. అండ్ ఇట్లా 1 crore కంటే ఎక్కువ మంది ప్రోబోలో వాళ్ళ ఒపీనియన్ చెప్పి మనీ విన్ అవుతుండ్రు. ఓకే మామా, నేను పోయి డౌన్లోడ్ చేస్తా. అన్నయ్య బాలు ఉన్నాడా? లేడమ్మా, ఏదో బుక్ తీసుకొని పోయిండు. మొన్న పోయిండు అన్నయ్య, ఇంకా ఇంటికి రాలే. ఏం టెన్షన్ పడకమ్మా. బబ్లు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడమ్మా, సాయంత్రం వరకు వస్తాడులే. అరే చినాలి ట్రారా. తమ్ముడు చినాలంటే ఏంది తెలియదా? తెలియదు తమ్ముడు, మంచోళ్ళని చినాలని పిలుస్తారు. ఓ, వీడిప్పుడు షాప్ ఓపెన్ చేస్తాడు, ఫస్ట్ పోనీ మనమే చేయాలి. డబ్బులు లేవు కదా తమ్ముడు, ఎట్లా? నీ దిమాగ్ గుద్దలో పెట్టుకుని నేను చెప్పింది చేయ్. ఓకే తమ్ముడు, నువ్వు అంతా ఏదో ఒక సొల్లు మాట్లాడు, పక్కకెళ్ళి నేను ఫుడ్ తెంగిపోతా. హలో హలో జీ బోలో క్యా చెయ్యే. తమ్ముడు నాకు హిందీ రాదు. నీకు వచ్చిన హిందీలో మాట్లాడరా. తమ్ముడు చినాలంటే ఏంది మంచోళ్ళని చినాలని పిలుస్తారు. హలో చినాల్జీ, హలో చినాల్జీ, హలో. మేరకు చినాల్ బోల్తా? హా చినాల్ బోల్తా, చినాల్ బోల్తా. బొమ్మడు మొడ్డోడు పెట్టట్టున్నాడు. మేరే షాప్ ఆకే మేరకు చినాల్ బోల్తా రే మాదర్ చోద్. క్యా హువా జీ, కే కుచ్ లా రే? యే కోయ్ చూతే ఆకే చినాల్ బోల్ రా బేగమ్. వైఫా? హా రే, క్యా కర్తా? హలో చినాల్ బాబీ. అమ్మా బాబాయ్, నాకు తెలుసు ఈ ఏరియాలో మీరు బహుత్ బడా చినాలని. మీరు బీవీకి వచ్చినాలు బోల్తారే సాలే? హా, నువ్వు చినాలని, బీవీ చినాలని, షాప్ చినాలని, హోల్ ఫ్యామిలీ మొత్తం చినాల్ చినాల్ చినాల్. ముడ్డ ఉడిచింది. అరే సులిగా ఇక్కడికి వెళ్ళి దింగయ్. భేన్కెలోడే మీరు పరవరకు గాలి తెతారే మాదర్ చోద్. అమ్మా బాబాయ్, అరే సులిగా ఉరుకురా. తు రూక్ రే తెరా బుల్లా కాకే హాత్ మీద. తు అగ్లీ బార్ మేరే షాపే దిఖానా తెరా గాంట్ ఫోడ్ దే. తు నేనేమన్నా తమ్ముడు, కత్తి తీసిండు. నువ్వు చినాలంటే దెంగరా. అమ్మా బాబాయ్, నువ్వే అన్నావుగా తమ్ముడు మంచోళ్ళని చినాలని పిలుస్తారని. ఇంత ఎరుపుకొని ఉన్నావేంద్రా, చినాలంటే లంజాయన్ రా ఎడ్డిపు కూడా. నువ్వు వాన్ని, వన్ పిల్లాని, వన్ ఫ్యామిలీని లంజాయంటే దెంగరా. వాడు కాబట్టి కత్తి పట్టిండు, అదే వేరేటోడు అయితే అదే కత్తిని గుద్దలు నూకేటోడు. నా టాబ్లెట్ ఏడుంది? నాకేం తెలుసు తమ్ముడు, జల్దీ టెంట్లో కోనీరా, ఆకలి అవుతుంది, తిన్నాక పోదాం తమ్ముడు. జల్ది కోనీరా ముడ్డగా. అంకుల్ నాకు ఈరోజు ఎగ్జామ్ ఉంది అంకుల్, నన్ను వదిలేయండి అంకుల్ ప్లీజ్. ఎగ్జామ్ ఏందిరా ఎగ్జామ్, మీ దోస్తుగాలు దొరికేంత వరకు మీరు ఈడ్నే ఉండాలా. మా మమ్మీ టెన్షన్ పడుతుంది అంకుల్, ఒక్కసారి ఫోన్ చేసుకుంటా. గమ్మను ఉండండిరా, ఫోన్ లేదు ముడ్డలేదు. ఏమైందిరా ఈ పోరాడుకే గుద్దాలం చేస్తున్నానా? ఏమ్రా గుద్ద పలిచిందా, నకరాలు తింగుతున్నావు? అంకుల్ నన్ను వదిలేండి అంకుల్ ప్లీజ్. ఆగం బబ్లు కామేష్ ఏడున్నాడో చెప్పు, నిన్ను వదిలేస్తా. ప్రామిస్ అంకుల్, నాకు తెలియదు, నేను ఎప్పుడు నిజమే చెప్తా అంకుల్. గుద్ద నగరాలు తింగుతున్నావా? తెలవకుండా ఈడ్నే ఉండు, తెలిసినాకనే పోదు. అంకుల్ అంకుల్ చూప్. దొంగనా గడుకులు ముగ్గురు ప్లాన్ వేసుకునేటో దెంగేసిర్రు, నీకు చెప్పలేదారా రండే. శంకరన్ అంటే పిచ్చిపు కూడా అనుకునేవారా? ఏమన్నా చెవుల మంది మొడ్డలు కనిపిస్తున్నాయా? వాళ్ళు దొరకకపోతే మీ ఇద్దరు కిడ్నీలు అమ్మ దెంగుతా. అరవీల సంతకాలు తీసుకోండి రా. అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్ చూప్. అన్నా అన్నా, నన్ను ఎందుకు కాల్చినావు అన్నా? అమ్మా బాబాయ్, నేను ముందే మెంటల్ లంజోడుకుని తిక్క దెంగుతా సంప దెంగుతా. అరే నీకు కట్టుకట్టుర్రా. అన్నా దొంగల లంజోడుకు నన్ను కాల్చిండు అన్నా. తమ్ముడు ఈ టాబ్లెట్ ఏంది? ఈ టాబ్లెట్ వేసుకోకుంటే ఏమైతుంది? నీకెందుకురా, నువ్వేమన్నా డాక్టర్వా? కాంపౌండరు, కాంపౌండర్ లెక్కుండు, గుద్దనకరాలు దెంగకు. చాయ్ తాగే టైం అయింది, జల్ది చాయ్ తాగొద్దాం. హలో బ్రో, ఈ జేబులో ఫోన్ ఉండదు, ఒక తూరు తీస్తావా?
వద్దు బ్రో, శంకర్ అన్న చూస్తే కాలుస్తాడు. బ్రో ఏం కాదు బ్రో, వాళ్ళు టీ బ్రేక్ కి పోయి ఉండారు, ఒక 10 నిమిషాలు అవుతుంది. అయినా నింది ఏం బ్రో, సడన్ గా ఎవరన్నా వస్తే? ఏం కాదు బ్రో, ఒక తూరు ఫోన్ తీయరాదు. సారీ బ్రో, నువ్వే తీసుకో. అరే నీ దిమాకే మన గుద్దలుండాదా? నా కొడక ఫోన్ తీరా. అమ్మ బాబాయ్, నాటకాలు దింగినావో, ఇండ సంపదింగి పాతేస్తా. అబ్బా మొడ్డలోదే. అరే ఇప్పుడు తాగుతున్నావేంది? శంకరానికి తెలిసే గుద్ద బొక్కేరు తెంగుతాడ్రా. అమ్మ బాబాయ్, ఈ నొప్పి తగ్గాలంటే చిన్న సిప్ వేయాలి. అయినా శంకరన్న ఇప్పుడు రాడుగారా? హే సిరి, కాల్ క్యాప్టెన్ ఆన్ స్పీకర్. యు నీడ్ టు అన్లాక్ యువర్ ఐఫోన్ ఫస్ట్. మొడ్డలోదే. హే సిరి, కాల్ క్యాప్టెన్ ఆన్ స్పీకర్. కాలింగ్ క్యాప్టెన్ మొబైల్ ఆన్ స్పీకర్. అరే వాసన వస్తుందా? గబ్బు దెంగుతుందిరా. ఏం కాదురా, శంకర్ అన్న ఇప్పుడు రాడుగా. అరే జల్లి ఫోన్ లేపరా సామే. హలో. హలో ఏందిరా కొల్లి, అక్కడ ఏం పీకే పని ఉండదురా ఫోన్ లేపతలే? పండుండా మామా. అమ్మ బాబాయ్, నువ్వు ఆడ మంచి పండుండావురా, నన్ను ఎవడు ఇక్కడ కిడ్నాప్ చేసి ఉండాడురా పూక. నిన్నెవడరా కిడ్నాప్ చేసింది? నాకు తెలియదురా సామే. నువ్వేం టెన్షన్ పడకు మామా, నేను వస్తుండా. తాగింది చాలు, టైం అయింది, జల్దీ లోపడిపోదాం రా. అరే వాసన వస్తుందా? గబ్బు దెంగుతుంది సుల్లిగా ఊకూపా. శంకర్ అన్న వచ్చిండేంది, దమ్మాపుకోవాలి. అరే జల్దీ కార్ క్లీన్ చేయి. ఓకే అన్నా. శంకర్ అన్న ఇంకా పోతలేడేంది, ఇంకెక్కువసేపు ఆపుకోలేను. అరే తాగినావా అన్నా? చిన్న క్వార్టర్ తాగినా. ఎన్నిసార్లు చెప్పిండ్రా పని చేసేటప్పుడు తాగొద్దని. అన్న అన్న తప్పైందన్న, నువ్వు రావనుకుని తాగిరన్న ప్లీజ్ అన్న, కొట్టకన్నా తాయింది అయిపోతుంది. అవునా, సరే వస్తున్నా. అరే జల్దీ కార్ తీరా. ఓకే అన్నా. బిడ్డ ఇల్లుగా తప్పించుకోవాలి, అదే క్వార్టర్ సీసన్ గుద్దలా నూగుతా. బా నాకు చక్కెర వస్తుంది బా. నాటకాలు దింగకరా, రియల్ గా బా. అరే మేమైందిరా అన్న, అంగళ్ళు ఇస్తలేడన్నా. పోయి చూడరా. ఏం రా అంగడంటే ఎద్దుపుకోడనుకున్నావారా? గుద్దెల కట్టుబెట్టి చీర్తా. ముద్ద మూసుకొని మీరు ఎవరో చెప్పండి రా, లేకుంటే విని ముద్ద కొద్దెంగుతా. అమ్మ బాబాయ్, కొద్దెంగితే కొద్దెంగురా నాకేంది. అరే సిల్లిగా రియల్ గా కోసినట్టున్నారా? ముద్ద కోస్తే కోయని బా, నువ్వు బతుకునే ఉపయోగం, నా కోసం చచ్చిపోబా. అన్న అన్నవాడు దొంగలని చూడకన్నా, నేను చచ్చిపోయిన వాడికి పరగబడదు. ప్లీజ్ అన్న కత్తి తీసే అన్న. లాస్ట్ ఏం చెప్తున్నా మీరు ఎవరో చెప్పండి, లేకుంటే విని కోచ్ దింగుతా. ఆగాగు నేను చెప్తా. అరే ఆగం, మీరిద్దరు ఎవరు బ్రో? వీడు ఆగం, నేను బబ్లు, మేం ఫ్యూచర్ నుంచి వచ్చినాం రా పూక. అమ్మ బాబాయ్, ఫ్యూచర్ నుంచా? అదేంది, మీ ఇద్దరు చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల మా ఫ్యూచర్ మొత్తం మొడ్డ ఒడిసిందిరా. మొత్తం మీరు అండగాడే చేసిండు. వద్దంటే అందరు గుద్దలు ఏలు పెడతాడు, నా నోట్లో మొడ్డ పెడతాడు. మీరు చేసిన తప్పులు మళ్ళీ రిపీట్ కావద్దు, మళ్ళీ మన ఫ్యూచర్ మొడ్డ ఒడవద్దని మేము ఫ్యూచర్ నుంచి వచ్చినాం రా. ఎవరంకుల్ మీరు? కరెక్ట్ టైంకి వచ్చినాం. హా బా, జల్దీ బట్టలు వేసుకో. బా ఇంకేమో తీసుకుంటా అన్నాం, వీళ్ళ నా రూమ్ లో పెట్టొద్దాం.
బా ఇక్కడ ఎత్కాలా? ఇదేరా బబ్లు గాని నాకు తెలుసురా బా. ఎవరు వచ్చిండ్రా స్లీపింగ్ ఆ విండో దగ్గరే? నువ్వెవరాతులు వీకనికున్నావురా, నువ్వు పట్టుకారా సుల్లిగా. హలో శంకరనా, ఇంట్లోకి వెళ్ళేదో తెల్ల పొగ వస్తుందన్నా. మనోడు ఒకడు పడిపోయిండనా? అమ్మ బాబాయ్, నా లోపడు మమ్మంటావా? అరే అది స్లీపింగ్ గ్యాస్ రా, మీరు అక్కడికి వెళ్ళి దింగేండ్రా. మనకు కావాల్సింది దొరికింది, ఇక్కడ వచ్చిన పని అయింది, జల్లు వెళ్దాందా బా. ఒక్కసారి ఫోటో తిప్పుతా బా. గుద్ద నగరాలు దెంగకు, నువ్వేం చేసినా ఫ్యూచర్ మీద ఇంపాక్ట్ అవుతుంది, గుద్ద మూసుకొని రా. అరే వాళ్ళు వచ్చిండ్రు. హలో చీఫ్. ఏమైంది? ఇంకా వాళ్ళు దొరకలేదు చీఫ్. మీకు దొరకలేదా? వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం చీఫ్, ఇంట్లో ముందే ఎవడో స్లీపింగ్ గ్యాస్ వేసిండు, ఇల్లు మొత్తం ఎత్తుకినాం చీఫ్, వాళ్ళు లేరు. అమ్మ బాబాయ్, వాళ్ళిద్దరు నాకు పక్కా కావాలరా. ఓకే చీఫ్, గైస్ మూవ్. అంతా మనం అనుకున్నట్టే అవుతుంది, జల్లు వెళ్దాంరా. అయితే మేము ఏం చేయాలి? గుద్ద మూసుకొని మేము చెప్పింది చేయాలి. అయిపోయి అరే ఆగమంతా సెట్ చేసినావా? హాబా అంతా సెట్ చేసిన. బాంబా? బాంబు కాదు, ఇక్కడ టైమర్ సెట్ చేసినాం, కరెక్ట్ 5 మినిట్స్ తర్వాత మీ హ్యాండ్ కఫ్స్ ఓపెన్ అయితే అప్పుడు ఈ రూమ్ లోకి వెళ్ళి బయటకు పోండి. ఒకవేళ 5 మినిట్స్ ముందు పోతే మీ గుద్ద చినిగిపోతుంది. ఏమైనా ఎగ్జాక్ట్ 5 మినిట్స్ తర్వాత ఈ రూమ్ లోకి వెళ్ళి బయటకు పోండి, ఒక్క సెకండ్ ముందు పోయినా మీ ఫ్యూచర్ మొత్తం ముడిచిపోతుంది. అరే ఆగా, మీ ఇంటి కోడు వచ్చిండుగా. అవును బా, వాడి పిచ్చిపోకోడు నన్ను చూస్తేనే వచ్చోపోచుకుంటుండు. వాడు పోషే రకం కాదు, పోపిచ్చే రకం. అమ్మ బాబాయ్, వాన్తో చాలా జాగ్రత్త ఉండు, నిన్ను మొడ్డ ఓడిపేస్తాడు రా వాడు. వాను గుద్దలు అస్సలు వెళ్ళిబెట్టకు, ఇప్పుడే మస్తు పెట్టినో. మేము వచ్చిన పని అయింది, ఆగం నువ్వైతే చాలా జాగ్రత్త ఉండు. అమ్మ బాబాయ్, ఆగం నీ ఫ్యూచర్ పెళ్ళాం. ఎవరు? నా ఫ్యూచర్ పెళ్ళాం. గుద్దమై సులిగా. వస్తున్నా. అంది వే ఉన్నా అన్నా, ఎటు వస్తున్నాం? ఆగంగాడు బబ్లు గాడు ఏడున్నాడో తెలిసిందిరా, వాళ్ళ గుద్ద చింపదెంగుతా. బా రియల్ గా వాడు మొడ్డోడుతానంటవా? వానికంత సీన్ ఉందంటవా? నాకేం తెలుసురా, వాళ్ళు చెప్పారంట పక్క మొడ్డు ఓడిచిపోతా. బా ఏమైందిరా? దొరికిండ్రా, మీ గుద్ద చింపుతా, బయటికి రండిరా. అమ్మ బాబాయ్, ఒక 2 నిమిషాలు ఆగన్నా వస్తాం. తమాషాలు దెంగుతుర్రా. అమ్మ బాబాయ్, అరే ఈడెవిడ బాంబు పెట్టిండ్రా, జల్ది కట్టర్ తీసుకురా. అన్నా అన్నా ప్లీజ్ అన్నా, కట్ చేయకన్నా, జల్ది కట్ చేయరా అన్నా, చెప్పింది అర్థం చేసుకో అన్నా, ప్లీజ్ అన్నా. మళ్ళీ మన ఫ్యూచర్ ముడ్డ ఓడిచిందిరా. అమ్మ బాబాయ్, ఇందిరా బాంబేలలే? బాంబు లేదు, ముడ్డలేదు అన్నా, ఆ టైమర్ పెట్టింది చైన్ లో పని కావడానికి. వద్దంటే 5 సెకండ్ ముందు తీసుకొని వచ్చిన మా జీవితం ముడ్డ ఓడిపిన. అన్నా వీళ్ళిద్దరు దింగేసిండ్ర అన్నా. ఇట్లారా? హలో వచ్చిండ్రు. హలో ఏమైందిరా నవ్వుతున్నావు? ఒక 2 నిమిషాలు ఆగరా, నేను బయటికి పోతా. ఎవడ్రా నిన్ను బయటికి తీసుకుపోయేది? ఇది శంకర్ అన్న అడ్డారా? మీ అన్న అడ్డలో నమ్ముడ్డ పెడతా. అమ్మ బాబాయ్, వాణ్ణి ఏం చేయమాకండ్రా, వాణ్ణి వదిలేయండి. అమ్మ బాబాయ్, అరే ఎవర్రా మీరు? మీరు మరీ నన్ను చాలా తక్కువ అంచనా వేసుండారా. అరే రెడీ ఉంది చీఫ్, నేను వచ్చుండా అని మీ శంకర్ అన్న నాకు తెలవాలిగా. అమ్మ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. ప్రోబో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, 25 రూపీస్ వెల్కమ్ బోనస్ పొందండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన. బాయ్ గాయ్స్.